శ్రీగురు చరిత్ర అధ్యాయం 14. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. నామధారకుడు, స్వామి, అటు తర్వాత శ్రీగురుడు ఏమేమి చేశారో చెప్పండి అన్నాడు. సిద్ధయోగి సంతోషించి ఇలా చెప్పారు. భోజనాలయ్యాక సాయం దేవుడు శ్రీగురుని పాదాలొత్తుతూ, సద్గురు, మీ పాదసేవ వలన నా జన్మ సత్కర్మలు సార్థకమయ్యాయి. మీ అనుగ్రహం వలన నా పితృదేవతలు కూడా తరించారు. ధన్యుణ్ణి. మాయచేత మానవునిలా కనిపిస్తున్నారే కానీ మీరు సాక్షాత్తు భక్తులను ఉద్ధరించడానికి అవతరించిన భగవత్ స్వరూపులే. మీ మహిమ వేదాలకే అంతుపట్టనిది. అట్టి మీకు సేవ చేసే అవకాశం నాకు అనుగ్రహించి నా వంశాన్నే పావనం చేశారు. కానీ నాదొక విన్నపం ఉన్నది. ప్రస్తుతము నేనొక కష్టంలో ఉన్నాను. వేరు దారి లేక నేనొక యవనరాజు సేవలో ఉన్నాను. అతడు నరరూప రాక్షసుడే. అతడు ప్రతి సంవత్సరము ఒక బ్రాహ్మణుని చంపుతాడు. నన్ను బలివ్వాలని తలచి ఇంతకు ముందే నాకు కబురు పంపాడు. నేనిప్పుడు అతని వద్దకు వెళ్ళాలి. తప్పదు, నన్ను మీరే కాపాడాలి అన్నాడు. శ్రీగురుడు అతని తలపై చేయి పెట్టి ఆశీర్వదించి, నాయనా, భయపడకు. ఆ యవనుడు నిన్నేమి చేయలేడు. భగవంతుడు సర్వానికి యజమాని. నీవు అతడి చేత సత్కరింపబడి సంతోషంగా తిరిగి వస్తావు. నీవు వచ్చేదాకా మేమిక్కడే ఉంటాము. దీర్ఘాయుష్మాన్ భవ అని పంపారు. సాయం దేవుడు శ్రీగురుని మాటలు విని సంతోషంతో యవనరాజు వద్దకు వెళ్ళాడు. తాను కబురంపగానే రాకుండా ఆలస్యం చేసినందుకు కోపంతో రాజు అతనిని చూస్తూనే లోపలికి వెళ్ళిపోయాడు. సాయం దేవుడు భయంతో శ్రీగురిని ధ్యానించాడు. అంతఃపురంలోకి వెళ్ళిన యవనునికి అంతలోనే నిష్కారణంగా భయము, చనిపోతున్నంత బాధ కలిగి స్పృహ తప్పి పడిపోయాడు. అప్పుడు అతనికి ఒక కల వచ్చింది. ఒక బ్రాహ్మణుడు అతనిని ముక్కలు ముక్కలుగా కోస్తున్నట్లు కనిపించి విపరీతమైన బాధ కలిగింది. అతనికి స్పృహ వచ్చేసరికి తాను చేస్తున్న హింస ఇతరులకింత బాధాకరమో తెలిసి వచ్చింది. పశ్చాత్తాపంతో అతడు బయటకు వచ్చి సాయం దేవుని పాదాలపై పడి, అయ్యా, మిమ్మల్ని నేను పిలిపించలేదే, మీరు ఇంటికి వెళ్ళవచ్చు అని వస్త్రాభూషణాదులతో ఘనంగా సత్కరించి పంపాడు. సాయం దేవుడు శ్రీగురుని కృపకు పట్టరాని ఆనందంతో త్వరత్వరగా తన గ్రామం చేరి శ్రీగురునితో జరిగినదంతా చెప్పాడు. ఆయన సంతోషించి, నాయనా, మేము పుణ్యతీర్థాలు దర్శిస్తూ దక్షిణ దిక్కుగా వెళ్తాము అన్నారు. అతడు నమస్కరించి, స్వామి, నాకు మీరు ప్రసాదించిన ఈ జీవిత శేషాన్ని మీ సేవకే అంకితం చేస్తాను. అనుగ్రహించండి, మీ పాద సన్నిధి విడిచి బ్రతకలేను. నన్ను విడిచిపెట్టి వెళ్ళవద్దు, నేను కూడా మీ వెంట వస్తాను అని వేడుకున్నాడు. శ్రీగురుడు, నాయనా, నాకు ఆత్మసమర్పణం చేసుకున్నావు, నీ అభీష్టం నెరవేరుతుంది. మేమొక పని మీద వెళ్తున్నాము. 16 సంవత్సరములకు మళ్ళీ మేము వచ్చి ఈ గ్రామానికి దగ్గరలోనే నివసిస్తాము. నీవప్పుడు సకుటుంబంగా వచ్చి దర్శించుకోవచ్చు. అంతవరకు ఇక్కడే సుఖంగా ఉండు అని ఆశీర్వదించి శిష్యులతో కలిసి పాదాచార్య అనేక పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ వైద్యనాథం చేరారు. అక్కడ ఆయన కొంతకాలం గుప్తంగా నివసించారు. అది విని నామధారకుడు, స్వామి, అప్పుడు శ్రీగురునితో అనేక మంది శిష్యులున్నారు కదా, వాళ్ళెక్కడున్నారు? శ్రీగురుడు అక్కడ గుప్తంగా ఉండి ఏమి చేశారు అని అడిగాడు. ఇది శ్రీ గురుచరిత్ర అధ్యాయం 14 సమాప్తం. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. నా ఆడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు కింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ని యాక్టివేట్ చేసినట్టయితే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతాయి. మరియు మీరు ఇతరులకి షేర్ చేయడం వల్ల మీ ద్వారా వేరొకరు కూడా పారాయణం చేసిన పుణ్యం మీకు కలుగుతుంది. ఇట్లు మీ జీవని. ధన్యవాదాలు.